చిత్తూరు జిల్లా కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కమతమూరు మార్గంలోని శేఖర్ నగర్లో నివాసం ఉంటున్న రాజ్ కుమార్ ఇంటికి విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు. రాజ్ కుమార్ కుటుంబీకులు నిర్వహిస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. అదే విధంగా రాజ్ కుమార్ ఆదాయ వ్యయాలపై ఆరా తీశారు. రాజ్ కుమార్ సోదరుడు నిర్వహించే రేషన్ షాప్ సైతం సీజ్ చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా విజిలెన్స్ అధికారులు రాజ్ కుమార్ ను విచారించారు. నువ్వే రికార్డెడ్కి ఇరుక్కుంటావు కదా, అర్థమవుతుందా? నువ్వు రన్ చేసుకోలేదు అని అనేది అది వేరు. డ్యూ టు కరోనా రన్ చేసుకోలేదు అంటే అంతకుముందు రన్ చేసినట్టే కదా. మరి రన్ చేస్తే ఐటీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలా? నువ్వు దాని బిల్లులు ప్రొడ్యూస్ చేయాలా? సర్లేండి సార్, రాయండి. రాయమంటే రచ్చా, రాసానా? వద్దు వద్దు, నేను కూర్చోండి. ఆడ పోనీ నిలబడుకోను కొంచెం. అట్లా ఆయన ఓనర్ వచ్చేసి ప్రభాకర్. విఆర్ఓ ఎంతసేపు పడుతుంది? ఎవరంట విఆర్ఓ? చెప్పిన విషయం.